जीहेचमसी परिधिलो मन काटी कार्यकर्ता समावेशानिकी मन सभाध्यक्षुडु गौरव मा मंत्री श्रीनिवास यादव गारु अदे मादिरिगा पेद्दलु गौरवनीयुलु मन पार्टी वर्किंग प्रेसिडेंट यंग डायनामिक स्मार्ट लीडर मन केटीआर सार गारु अदे मादिरिगा ప్యూజీలు గౌరవనీయులు పార్టీ జనరల్ సెక్రటరీ మా పెద్దన్న మా కేశవరావు అన్న గారు అదే మాదిరిగా గౌరవ పెద్దలు హోమ్ మినిస్టర్ మా అన్న మహమూద్ అలీ సార్ గారు అదే మాదిరిగా పెద్దలు విద్యాశాఖ మంత్రి వర్యులు మా అక్క సబిత అక్క గారు అదే మాదిరిగా మా మేయర్ గారు మా సోదరి మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు మిగతా మా ఎమ్మెల్సీలు మా ఎమ్మెల్యేలు మా పార్టీ ప్రెసిడెంట్లు ప్రతి ఒక్కరు కూడా మా కౌన్సిలర్లు కార్పొరేటర్లు డివిజన్ ప్రెసిడెంట్లు మా మహిళా సోదరిమణులు మా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు పత్రికా మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారం. ఈరోజు ఎక్కడ చూసినా గులాబీ పండుగ వాతావరణం జరుగుతుంది. మనం చూస్తున్నాం చిన్న రాష్ట్రమైన కొత్త రాష్ట్రమైన ఒక ప్రాంతీయ పార్టీ స్థాపించి కూడా ఈరోజు 20 సంవత్సరాలు దాటిపోయింది. దానికి 61 లక్ష మంది మెంబర్షిప్ కావడం అంటే దేశంలోనే ఒక చరిత్ర. ఇంతమంది మెంబర్షిప్ కావడం ఒక చరిత్ర, ఒక హిస్టరీ. ఏ పార్టీ కూడా లేదు ఇంత పెద్ద మెంబర్షిప్ మన టిఆర్ఎస్ పార్టీకి ఉన్నది. అది కూడా మన పెద్దలు మన పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు గత 20 సంవత్సరాల సంధి కూడా ఆయన జీవితం కూడా త్యాగం చేసి కొన ప్రాణం దాకా కూడా పోరాడి తెలంగాణను సాధించి తెలంగాణను గత 7 సంవత్సరాల సంధి కూడా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు మనం చూస్తున్నాం 28 రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. గత ప్రభుత్వాలు ఉన్నాయి, వాళ్ళ పరిపాలనలో ఎక్కడ కూడా ఇంత వర్షాలు పడకపోవు. మనము మన సీఎం కేసీఆర్ వచ్చినాక మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇట్లా పిలిస్తే వాన వస్తుంది, వద్దంటే వాన వస్తుంది. ఇలా నేను వానదేవుని దండం పెడుతున్న సాలు దేవుడా, ఇక వానలు దాని ఆయన మా ప్రజలంతా అల్లకొల్లలు అవుతురు. వానలు వద్దునాయనా వద్దునాయనా, మళ్ళసారి కొడుతున్నాయినా, ఈసారి వద్దని కూడా దేవునికి దండం పెట్టిన పొద్దున్నే లేచి, ఎందుకంటే చాలా ఇబ్బందికరం అవుతుంది కాబట్టి వద్దంటే వర్షాలు. ఒక చెట్టును చూడు మన కేసీఆర్ కనిపిస్తాడు, ఒక లైటును చూడు మన కేసీఆర్ కనిపిస్తాడు, ఒక చెరువును చూడు మన కేసీఆర్ కనిపిస్తాడు. ఈరోజు ఒక ఆడబిడ్డను పెళ్ళేటప్పుడు చూడు కేసీఆర్ కనిపిస్తాడు. అలా ఒక దివ్యాంగునికి 3000 పింఛన్ వచ్చిందంటే అలా కేసీఆర్ కనిపిస్తాడు. ఎక్కడనల్లా చూడు తెలంగాణలో ప్రతి మూరలో ఒక ఒక పంట చేను చూడు కేసీఆర్ కనిపిస్తాడు. ఎలా దుర్గం చెరువు చూడు మన కేటీఆర్ కనిపిస్తాడు. ఫ్లైఓవర్లను చూడు, సిటీలో ఫ్లైఓవర్లను చూడు మన కేటీఆర్ సార్ కనిపిస్తాడు. అండర్ పాస్ రోడ్లు చూడు, బాలనగర్ ఫ్లైఓవర్ చూడు మన కేటీఆర్ సార్ కనిపిస్తాడు. మున్సిపల్ శాఖ మంత్రి అయినాక ఎన్ని పనులు, ఎన్ని అభివృద్ధులు, దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో అన్ని అభివృద్ధి పనులు తెలుసు. ఇక వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు, పనికిరాని వాళ్ళంతా ఉత్తమ మాటలు మాట్లాడతారు. మనం భయపడొద్దు, మనం పని చేస్తున్నాం, మనం ప్రజలకు సేవ చేస్తున్నాం, రాత్రింబగళ్ళు కష్టపడుతున్నాం. మనమంతా కూడా కార్యకర్తలము, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కార్పొరేటర్లు కానీ ప్రతి ఒక్కరం కూడా మన కార్యకర్తలు కూడా రాత్రింబగళ్ళు కష్టపడుతున్నారు. ఆ కష్టానికి గ్యారంటీగా తెలంగాణ సక్సెస్ అయింది. ఇప్పుడు గురుకుల పాఠశాలలు కానీ ఏవైనా కానీ దేశంలో ఎక్కడ లేవు. మన దగ్గర తెలంగాణ మన సీఎం సాధించండు, ఛేదిస్తున్నాడు, ఇంకా చేస్తున్నాం మనం. కాబట్టి కార్యకర్తలారా, మీరు ఒక సైనికులు, 2-7 సంవత్సరాలు అయిపోయింది. మీరందరూ కూడా యువకులు, కొత్త యువకులకు కూడా నేను మనవి చేస్తున్నా, మీరందరూ కూడా
పిడికే బిగిచ్చి తెలంగాణ రాష్ట్రానికి టిఆర్ఎస్ పార్టీకి అన్ని రకాల కూడా మీరు కష్టపడవలసిన బాధ్యత వచ్చింది. ఎందుకంటే కొందరు దొంగలు వచ్చారు అక్కడిక్కడ దొంగల చెప్పలు కొడదామని ఏవో మాయ మాటలు చెప్పి మనం 10 ఏళ్ళు అయిపోయింది వీళ్ళకి వ్యతిరేకత వస్తుంది ప్రభుత్వం మీద అది వస్తుంది ఇది వస్తుంది అసమ్మతి ఉన్నదని చెప్పి రకరకాల పిచ్చి మాటలు మాట్లాడుకుంటా ఏదో కథలు చెప్పుకుంటా పిట్ట కథలు చెప్పుకుంటా ఇవన్నీ మాయ మాటలు చెప్పుకుంటా నడిపిస్తున్నారు. మనం దేనికి భయపడేది లేదు. 20 ఏళ్ల దాకా ఎప్పటికీ మనమే తెలంగాణలో మన సీఎం ఉన్నంత సేపు మన కేసీఆర్ ఉన్నంత సేపు మన కేటీఆర్ ఉన్నంత సేపు వాళ్ళే మనకంతా కూడా లీడర్లు కాబట్టి మనం కష్టపడుతున్నాం. మనం మోసం చేస్తేనే ప్రజలకు అన్ని రకాలు కూడా అభివృద్ధి చేస్తున్నాం. ప్రతి చిన్న జాగలకి కూడా మనం అభివృద్ధి చేస్తున్నాం. దయచేసి మీరంతా కూడా పెద్ద ఎత్తున మీ మీ డివిజన్లల్లో మీ మీ బస్తీలల్లో ప్రతి ఒక్కరు కూడా మెంబర్షిప్ పర్ఫెక్ట్ చేసి వాళ్ళకొక నాయకుడు దొరకొద్దు వాళ్ళకొక బస్తీల లీడర్ కూడా దొరకొద్దు. ఎందుకంటే మనం 7 ఏళ్ళ కష్టపడుతున్నాం. ఒక మెంబర్షిప్ కూడా వాళ్ళ పార్టీలకు కావద్దు. ఆ రకంగా మీరు పనిచేయాలి. మీరందరూ కూడా ఒక సైనికుల మాదిరిగా పనిచేసి టిఆర్ఎస్ పార్టీని దేశంలోనే ఒక నంబర్ వన్ పార్టీగా మనం చేసే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా దండం పెట్టి చెప్తున్నా మనం కష్టపడాలి. మనం పార్టీ కోసం సేవ చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికి కూడా అవకాశాలు వస్తాయి. తప్పకుండా అవకాశాలు వస్తాయి మీ అందరు కూడా. దయచేసి మీ అందరు కూడా చెప్తున్నా పెద్ద ఎత్తున మనం అందరం కూడా మంచి మెంబర్షిప్ చేసి ప్రతి ఒక్కరి మనం కూడా అభివృద్ధి చేసుకునే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మనం ఇప్పుడు అందరం కలిసి ఒక టీం వర్క్ గా పనిచేస్తే మనమే ఇప్పుడు నంబర్ వన్, నిన్న నంబర్ వన్, రేపు కూడా నంబర్ వన్. జై తెలంగాణ.